జాకీ చాన్ గురించి ఉన్నారు కదమ్మా, ఈనిట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఊరు వచ్చేవాడు కదమ్మా. టైం బ్యాడు. పాపం ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, తన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన. అమ్మ నీ గాధలు నువ్వు తీసుకో తల్లి, మన ఊరిని వెళ్ళిపోతాను. అన్నం తినకుండా పెడతావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? నేనే వెళ్తాను. తొందరగా పనికెళ్ళాలి, ఆగలేస్తుంది అన్నమేటో. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ? నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగలంట. కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ కూడా దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు, అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం, అదో కదలే. బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముద్రయండి. అత్తచ్చేదో పెద్ద కంచం తీసురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్లల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప? చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యం చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా పాపం. ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు. చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో, కాళ్ళు చేతులు జిరిచేస్తాను. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? ఆ అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వంటది కూర అంతా మీరే తినేశారు, తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక. ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళు ఏం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారో అది కరెక్ట్ అండి. ఏ సోదరా, ఆ బాగు కింద చూసినాడు. ఇదేమిటి, ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఇస్తున్నావు? ఇదే నెల తెలీదు. ఇవాళ ఏంటి? అది తెలీదు. అంతేలే, చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది? తొందరగా చెప్పు, వెళ్ళి ప్యాకెట్ అడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల, ఇవాళ భోగి రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల సంగతి చూడాలిగా. అమ్మాయి ఎలా ఉంది పానకాలు? అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏమిట్రా వాడి ఉద్దేశం? అమ్మాయిని వదిలిపెట్టినట్టున్నాడా? అమ్మాయినే కాదు, అమ్మాయి కోసం ఎవరు తిరసలే వదిలిపెట్టను. మర్యాదగా రాజీపడి నరసింహాన్ని పోలీసులు గొప్పచెప్పకపోతే నిన్ను నరసింహాన్ని బండికి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను అని అన్నాడండి. ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తాను అన్నాడు. ఏడ్చాడు, ఎంత ధైర్యం వాడికి.
అమ్మాయిని వదిలేపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటిని స్పష్టం చేస్తాను. ఏమండి అతనితో ఎందుకు వచ్చిన గొడవండి? మీ పంతాల వల్ల పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికే అవుతుందా ఆలోచించారా? ఏంటండి ఇంకా ఆలోచిస్తారు? మీ మేనల్లుడికి ఏ ఊరు శిక్ష యావత్తు శిక్ష వేరు కదా. ఒకవేళ జైలుకెళ్ళినా ఈ నెలలోనో వచ్చే నెలలోనో తిరిగి వస్తాడు. కానీ పరాయింట్లో ఉన్న ఆడ